Hi, hello, good morning. Welcome back to my channel, Chitti's Home and Kitchen. Nikalte 10, 12, 100 stars, 100 stars and smileys. Huh? Mm. Really? Really. Anta baunda? Anta baundi. Thank you. Poyinattu ledu. పోయినాడు లెక్క లేదు. అవునా? అసలేం కలుతుంది కా. థ్యాంక్ యూ. ఆల్రెడీ మీరు టైటిల్ చూసే ఉంటారు ఈరోజు వీడియో ఏంటి అనేది. సో మరి ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అయితే ముందుగా మనము మ్యారినేషన్ కోసం ఒక బౌల్ తీసుకోవాలి. మిక్సింగ్ బౌల్ ఏదైనా పర్లేదు, కొంచెం వెడల్పుగా ఉంటే బెటరు. సో ఫస్ట్ మైదా ఆల్ పర్పస్ ఫ్లోర్ ఉంటుంది కదా, అదొక 2 టీ స్పూన్స్ అంతా తీసుకోవాలి. అంటే కొంచెం పెద్ద స్పూను, సో దట్స్ వై కొంచెం ఎక్కువ క్వాంటిటీ. మీ టేబుల్ స్పూన్ లాగా కౌంట్ చేసుకోవచ్చు. తర్వాత 1.5 స్పూన్ అంతా కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి, కొంచెం క్రిస్పీనెస్ కోసం. ఇంకా దాంట్లో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. కారము, ఉప్పు మన రుచికి తగినంత వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక పించ్ అంతా టర్మరిక్ పౌడరు. తర్వాత చికెన్ మసాలా, ఇక్కడ మీరు నార్మల్ చికెన్ అయినా తీసుకోవచ్చు, మసాలా తందూరీ మసాలా ఉంటుంది అదైనా తీసుకోవచ్చు. ఆ తర్వాత 1 స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఇక్కడ 4 లెగ్ పీస్ మ్యారినేట్ చేస్తున్నాను, సో దానికోసం అనమాట ఈ క్వాంటిటీ రేషియో అనేది. ఇది ఫుడ్ కలర్ ఆప్షనల్, మీరు కావాలి అంటే కుంకుమపు వాటర్ అయినా వేసుకోవచ్చు. ఇంకా తర్వాత ఈ డ్రై పౌడర్స్ అన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఏమి యాడ్ చేయకముందే పౌడర్ లాగా ఉన్నాయి కదా, వీటన్నిటినైతే ఒకసారి మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక ఎగ్ యాడ్ చేసుకోవాలి. ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయము, మనము ఎగ్తోనే కలుపుకోవాలి. సో నాకు ఇంకొక ఎగ్ కూడా పట్టింది, నేను క్వాంటిటీ చూసుకుంటున్నాను అన్నమాట, సరిపోతుందా లేదా అనేది మన బ్యాటరు మిక్స్ అవుతుందా లేదా. సో దెన్ 1 మోర్ ఎగ్ యాడ్ చేసుకోవాలి. అంటే ఇఫ్ మీకు సరిపోతే ఒక ఎగ్తో ఆపేసేయండి, లేదు మాకు కలపడానికి బైండింగ్ లేదు అంటే ఇంకొక ఎగ్ యాడ్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ మంచిగా హ్యాండ్తో ఫుల్గా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ ఏం లేకుండా. అంటే ఇది మనకు కోటింగ్ పర్పస్ కాబట్టి మంచిగా కోట్ అవ్వాలి వాటికి. సో లంప్స్ ఏం లేకుండా ఉప్పు కారం అంతా మంచిగా ఒక దగ్గర కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత నేను ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. నేను ఓన్లీ 4 తీసుకుంటున్నాను. సో 4 అంటే ఫస్ట్ అయితే 3 కనిపిస్తున్నాయి కానీ నేను 4 ఇటుకి మ్యారినేట్ చేశాను, స్పేస్ సరిపోదు అనేసి. ఒక్కొక్క దానికి బాగా కోటింగ్ చేస్తూ మొత్తం 4 ఇంటికి చేశాను. మనకి ఘాట్లు ఉంటాయి కదా, వాటి లోపలికి పోయేంత వరకు మంచిగా కొంచెం మసాజ్ చేసినట్టు వాటి లోపలికి అనుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మంచిగా సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని మీరు బయట అయినా 1/2 అవర్ టు 1 అవర్ పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా మీరు పెట్టుకోవచ్చు మ్యారినేషన్ కోసం. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను, తొందరగా మ్యారినేట్ అవుతుందనేసి 1/2 అవర్లో. 1/2 అవర్ తర్వాత మనము ఆయిల్ హీట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా ప్రాసెస్ అనేది ఉంటుంది మామూలుగా కబాబ్ చేయడానికి. ఓవెన్లో చేసుకుంటే మనం ఆయిల్లెస్ ఆయిల్ ఫ్రీగా తినచ్చు, బట్ అందరి దగ్గర ఓవెన్ అవైలబుల్లో ఉండదు కాబట్టి నేను ఇది డీప్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. ఇంకోసారి నా దగ్గర ఓవెన్ ఉంది, కాకపోతే నేను ఇంకో నెక్స్ట్ టైం నేను ఓవెన్లో ఎలా చేయాలి కబాబ్ అనేది నేను చూపిస్తాను. అదైతే చాలా మంచిది కూడా, ఇది అంత రికమెండెడ్ కాదు. బికాజ్ మనం ఎక్కువ ఆయిల్ డీప్ ఫ్రై చేస్తున్నాం కాబట్టి అంత ఎక్కువ మంచిది కాదు. సో ఎప్పుడో ఒకసారి అంటే పర్లేదు. వీటన్నిటినీ మెల్లిగా చిన్న కడాయి కాబట్టి నేను 2 వేయించుకున్నాను. వేసిన 1-3 నిమిషాల తర్వాత ఉల్టా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి, మంచి క్రిస్పీ వచ్చేంతవరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి. అట్లా అయితే మనకు 5 to 7 మినిట్స్ అట్లా పడుతుంది, మంచిగా ఫ్రై అయిపోతాయి. ఈ మనకి కొంచెం క్రిస్పీగా పైన లేయర్ అంతా అట్లుంటేనే బాగుంటుంది.
సో మేక్ ష్యూర్ ఏంటి అంటే వాటర్ అయితే మిక్స్ చేయొద్దు మనం బ్యాటర్ రెడీ చేసుకుంటున్నప్పుడు. అండ్ ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ సోక్ చేసుకోవాలి. అదే అన్నమాట, చాలా ఈజీ. కాకపోతే మనం గ్రిల్ ప్యాన్ ఉంటుంది కదా, దానిపైన అయినా చేసుకోవచ్చు. కాకపోతే ఇంత టేస్టీగా ఇంత క్రంచీగా అయితే రావు, జస్ట్ ర్యాండమ్గా అట్లా ఫ్రై అవుతాయి అంతే. ఓవెన్లో చేసుకుంటే చాలా బాగుంటుంది, మంచి హోటల్ టెక్స్చర్ వస్తుంది, ప్లస్ హెల్దీ అనుకోండి, ఎందుకంటే ఇంత ఆయిల్ ఉండదు కాబట్టి. సో నేను నెక్స్ట్ టైం ఇంకో వీడియోలో కూడా నేను ఓవెన్లో చేసి చూపిస్తాను. చాలా వరకు ఓవెన్ ఉంటుంది కానీ చెయ్యరు, బట్ ఈసారి నేను చేసి చూపిస్తాను. ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మనకు బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని మాత్రం ట్యాప్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది. ఆనియన్స్తో లెమన్తో సర్వ్ చేసుకుంటే ఇట్స్ వెరీ టేస్టీ అండ్ యమ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ అంటిల్ ఇన్ నెక్స్ట్ వీడియో.